ఈ రోజు నేను మీ ముందుకి ఇంకొక రెడీ టు కుక్ రెసిపీని రివ్యూకి తీసుకొచ్చేసాను అదే మన ఎంటీఆర్ రైస్ ఇడ్లీ అండి సో ఈ ప్యాకెట్ వచ్చేసి హాఫ్ కిలో ప్యాకెట్ అనమాట ఇది వన్ ట్వంటీ రూపీస్ పడింది మనకు డి ఇంకా సూపర్ మార్కెట్స్ లలో కూడా ఉంటాయి అనమాట సో ఈ రెసిపీ ఈ ఇడ్లీస్ అనేది ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉంది అండ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో మనకు లోపల మిక్స్ అయితే ఇలా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మిక్స్ని నేను ఒక బౌల్లోకి తీస్తున్నాను ఈ ప్యాకెట్లో నాకు టూ కప్స్ వరకు ఈ మిక్స్ అనేది వచ్చిందనమాట సో ఎందుకంటే మెజర్మెంట్స్ అనేది పక్కాగా ఉండాలి సో ఇలాంటి రెసిపీస్ కోసం సో నేను టూ కప్స్ వరకు పిండి అనేది వచ్చింది ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి ఈ పిండి మొత్తాన్ని కూడా వేస్తున్నాను సో చూస్తున్నారు కదా టూ కప్స్ వరకు ఈ మిక్స్ అనేది వచ్చింది ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను సో వీళ్ళు చెప్పిన క్వాంటిటీ వచ్చేసి టూ కప్స్ కి టూ కప్స్ వాటర్ అని చెప్పారు బట్ నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేశాను ఫస్ట్ ఇలా వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను సో ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైం వీడియోస్ లో వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ అందుకే నేను ఫస్ట్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసేసి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు కార్డ్ అనేది యూజ్ చేస్తున్నాను సో ఇలా కర్డ్ వేసేసుకొని కొద్దిగా జస్ట్ ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను సో ఈ మెజర్మెంట్స్ వచ్చేసి వన్ కప్ ఈ రెడీ టు కుక్ మిక్స్ కి వన్ కప్ వాటర్ అండ్ హాఫ్ కప్ వరకు కర్డ్ అనేది యూస్ చేయాలన్నమాట సో నేను ప్యాకెట్ మొత్తం యూస్ చేశాను కాబట్టి టూ కప్స్ మిక్స్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అండ్ వన్ కప్ వరకు కర్డ్ తీసుకున్నాను ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లలోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను సో ఇలా మొత్తం అంతా కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఈ బ్యాటర్ని మనం ఇడ్లీ ప్లేట్స్లలోకి కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట రెగ్యులర్ ఇడ్లీ లాగా మనము వేసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ ఈ రెడీ టు కుక్ రెసిపీస్ రివ్యూస్ అనేది చాలా రెసిపీస్ ఉన్నాయండి మీరు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కావాలి అంటే చెక్ చేయండి బట్ నా పర్సనల్ గా అయితే ఎంటీఆర్ దోస మిక్స్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ అది ట్రై చేయండి మీకు డెఫినెట్ గా నచ్చుతుంది సో ఇలా మొత్తం అంతా కూడా పెట్టుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ని అరేంజ్ చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇడ్లీస్ అనేది కుక్ చేసుకోవాలన్నమాట ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్స్ని బయటికి తీస్తున్నా నేను సో చూస్తున్నారు కదా మన రెగ్యులర్ ఇడ్లీస్ లాగే వచ్చాయి సో ఇలా రెగ్యులర్ ఇడ్లీస్ లాగే వచ్చాయి బట్ ఇక్కడేనండి నేనైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు అంటే ఇడ్లీస్ అనేది వేడివేడిగా ఉంటే కొద్ది వరకు సాఫ్ట్ ఉంది బట్ చల్లగా అయిపోయిన తర్వాత అస్సలు అంటే అస్సలు చాలా గట్టిగా అయిపోయాయండి అదే మనం ఇంట్లో చేసుకున్న ఇడ్లీస్ అయితే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్ గా ఉంటాయి బట్ ఈ ఇడ్లీస్ ఎందుకు మరి ఇలా వచ్చాయో నాకైతే తెలీదు నేను మిస్టేక్ చేసానా అసలు ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు వేడివేడిగా తినడానికి అయితే బానే ఉన్నాయి కానీ ఒక టూ అవర్స్ ఉన్నారంటే మాత్రం ఇది గట్టిగా అయిపోతుంది ఇడ్లీస్ అనేది సో సాంబార్ లోకి కూడా చాలా కష్టంగా తిన్నాను నేనైతే మాత్రం ఉద్యానంకి సో చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ